Hello viewers, good afternoon to everyone. నా పేరు మహేందర్ రెడ్డి. నేను తాండూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అర్థశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తున్నాను. నేను ఈరోజు ఈ వీడియోలో ద్రవ్యాన్ని గురించి వివరించటం జరుగుతుంది. అయితే ద్రవ్యం కంటే ముందు, అంటే మానవుడు ద్రవ్యాన్ని కనుగొనక ముందు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది అమలులో ఉండేది. కాబట్టి ఈరోజు క్లాస్లో మనం వస్తు మార్పిడి పద్ధతి అంటే ఏమిటి, ఈ వస్తు మార్పిడి పద్ధతి ఎలాంటి ఇబ్బందులకు గురి కావటం జరిగింది, ఎందుకు వస్తు మార్పిడి పద్ధతి స్థానంలో ద్రవ్య ఆవిష్కరణ జరిగిందో ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఎస్, వస్తు మార్పిడి పద్ధతి లేదా వస్తు వినిమయ పద్ధతి లేదా బార్టర్ పద్ధతి, బార్టర్ సిస్టమ్ అని దీనిని పిలవటం జరుగుతుంది. అంటే మానవుడు ద్రవ్యాన్ని కనుగొనక ముందు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది చలామణిలో ఉండేది. అయితే కాలక్రమంలో ఈ పద్ధతి అనేక ఇబ్బందులకు గురి కావటం ద్వారా మానవుడు ఆ తర్వాత ద్రవ్యాన్ని ఆవిష్కరించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఈ రోజులలో మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా కాగితపు కరెన్సీ అనేటువంటిది ద్రవ్యంగా చలామణిలో ఉంది. మరి నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి ద్రవ్యం చలామణిలో ఉందా అంటే లేదు. మరి అలాంటప్పుడు ఆ కాలంలో వ్యాపార వ్యవహారాలు ఏ విధంగా జరిగినాయంటే వస్తు రూపంలో జరిగినాయి. అంటే నాగరికత ప్రారంభంలో ద్రవ్యం దేని రూపంలో చలామణిలో ఉండేది, వస్తు రూపంలో చలామణిలో ఉండేది. కాబట్టే దానిని మనము వస్తు మార్పిడి పద్ధతి అని పిలవటం జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే అనాది నుండి నేటి ఆధునిక యుగం వరకు ఏదో ఒక రూపంలో ద్రవ్యం అనేటువంటిది చలామణిలో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్, పురాణాలలో మనం చూసినట్లయితే రాజులు యజ్ఞయాగాలు చేసినందుకు బ్రాహ్మణులకు గోవులను దానంగా ఇచ్చేవాళ్ళు. అంటే అక్కడ గోవు ద్రవ్య వస్తువుగా చలామణి కావటం అనేటువంటిది జరిగింది. ఇట్లా అనేక రకాలైనటువంటి వస్తువులు ఆయా కాలాలలో ద్రవ్యంగా చలామణి కావటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ప్రారంభంలో ద్రవ్యం దేని రూపంలో ఉండేది, వస్తు రూపంలో ఉండేది. కాబట్టి దాన్ని వస్తు ద్రవ్యము అని మనము పిలుచుకోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే వస్తు మార్పిడి పద్ధతిలో ప్రతి వినియోగదారుడు కూడా ఒక ఉత్పత్తిదారుడే, ప్రతి ఉత్పత్తిదారుడు కూడా ఒక వినియోగదారుడే. నాగరికత ప్రారంభంలో మనం చూసినట్లయితే మానవుడు తనకు కావలసినటువంటి వస్తు సేవలన్నింటినీ తానే స్వయంగా ఉత్పత్తి చేసుకునేవాడు. ఆ విధంగా ఉత్పత్తి చేసుకున్నటువంటి వస్తువులను అతడే స్వయంగా ఉపయోగించుకునేవాడు. ఒక రకంగా చెప్పాలంటే అతడికి ఆనాడు ప్రాథమిక అవసరాలు మాత్రమే ఉండేవి. ఎస్, కాబట్టి సాధారణ జీవితాన్ని మాత్రమే గడిపేవాడు. పురాణాలలో పురాతన కాలంలో మనం చూసినట్లయితే మానవుడు అడవుల్లో నివసించేవాడు, జంతువులను వేటాడేవాడు, తద్వారా వచ్చినటువంటి ఆహారాన్ని భద్రపరుచుకొని భుజించటం అనేటువంటిది జరుగుతూ ఉండేది. అంటే అతని యొక్క కోరికల సంఖ్య తక్కువండే, అవసరాలు కూడా తక్కువండే. కాబట్టి సాధారణ జీవితాన్ని మాత్రమే గడపడానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వటం అనేటువంటిది జరిగింది. కానీ ప్రతి వ్యక్తి కూడా తనకు అవసరమైనటువంటి అన్ని వస్తు సేవలను అతడే స్వయంగా ఉత్పత్తి చేసుకోవడం కొంచెం కష్టమైనటువంటి పని అని చెప్పవచ్చు. ఎందుకంటే అతని యొక్క తెలివితేటలు కావచ్చు, అతని యొక్క నైపుణ్యం కావచ్చు, అన్ని వస్తువుల ఉత్పత్తికి సమానంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఏవో కొన్ని వస్తు సేవల ఉత్పత్తిలో మానవుడు మంచి నైపుణ్యాన్ని మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉండవచ్చు. కాబట్టే ఏమైంది, తాను ఏ వస్తువు యొక్క ఉత్పత్తిలో మంచి నైపుణ్యాన్ని మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నాడో అలాంటి వస్తు సేవలను ఉత్పత్తి చేయటాన్ని ప్రారంభించటం అనేటువంటి జరిగింది. తద్వారా ఏమైంది, ప్రత్యేకీకరణ శ్రమ విభజనకు దారి అనేటువంటిది ఏర్పడింది అని చెప్తున్నాం. కాబట్టి మానవుడు ఏం చేసేవాడు, తనకు కావలసినటువంటి అన్ని వస్తు సేవలను అతడే స్వయంగా ఉత్పత్తి చేసుకోవడం కొంచెం కష్టంగా మారింది. కాబట్టి అతడు ఏ వస్తువు యొక్క ఉత్పత్తిలో మంచి నైపుణ్యాన్ని మంచి ప్రావీణ్యాన్ని కలిగి ఉన్నాడో అలాంటి వస్తువును ఉత్పత్తి చేసి తాను ఏ వస్తువునైతే ఉత్పత్తి చేయలేదో దానితో మారకం చేసేవాడు.
అంటే ప్రత్యక్ష వస్తువుల మార్పిడి అంటే తన దగ్గర ఉన్నటువంటి వస్తువులను ఇతరులకు ఇచ్చి తనకి కావలసినటువంటి వస్తు సేవలను ఇతరుల వద్ద నుంచి తీసుకోవటం ప్రారంభమైంది అంటే ప్రత్యక్ష వస్తువుల మార్పిడి ప్రారంభమైంది దీనినే మనం ఏమని చెప్తున్నాం వస్తు మార్పిడి పద్ధతి లేదా వస్తు వినిమయ పద్ధతి అని పిలుస్తున్నాం నాగరికత ప్రారంభంలో మానవుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది వారి యొక్క అవసరాలు చాలా తక్కువగా ఉండేవి వారి యొక్క కోరికలు కూడా చాలా పరిమితంగా ఉండేవి వస్తువుల యొక్క సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండేది కాబట్టి చాలా కాలం వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది బ్రహ్మాండంగా పనిచేసింది అని చెప్పవచ్చు కాబట్టి ఏం చెప్తున్నాం వస్తు మార్పిడి పద్ధతి అంటే వస్తువునిచ్చి దానికి బదులుగా మరొక వస్తువుని పొందటాన్నే వస్తు మార్పిడి పద్ధతి అని పిలుస్తారు దీనినే వస్తు వినిమయ పద్ధతి బార్టర్ పద్ధతి అని కూడా పిలవటం జరుగుతుంది లేదని చెప్తున్నాం వస్తు సేవలతో వస్తు సేవలను వినిమయ మాంద్యం చేయటాన్నే వస్తు మార్పిడి అని పిలుస్తారు వినిమయ మాంద్యం అంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే వస్తువుని అమ్మాలన్నా కొనాలన్నా ద్రవ్యాన్ని సాధనంగా వినియోగిస్తున్నాం మన దగ్గర ఉన్నటువంటి ద్రవ్యాన్ని ఇస్తున్నాం మనము మనకు కావలసిన వస్తు సేవలను కొంటున్నాం మన దగ్గర ఉన్నటువంటి వస్తువును అమ్మివేసి ద్రవ్య రూపంలోకి మారుస్తున్నాం అట్లా ద్రవ్యం లేకన్నా ముందు కూడా అమ్మకాలు కొనుగోళ్లు జరిగినాయి దేని రూపంలో జరిగినాయి వస్తు రూపంలో జరిగినాయి కాబట్టి వస్తు సేవలతో వస్తు సేవలని వినిమయ మాంద్యం చేయటాన్నే వస్తు మార్పిడి పద్ధతి అని పిలుస్తారు క్రయ విక్రయాన్నే వినిమయ మాంద్యము అని అంటారు అనేక రకాలైనటువంటి వస్తువులను ఆనాడు మనం వినిమయ మాంద్యంగా వినియోగించటం జరిగింది కాని వస్తు సేవలతో వస్తు సేవలని వినిమయ మాంద్యం చేయటాన్నే వస్తు మార్పిడి పద్ధతి అని పిలవటం జరుగుతుంది లేదేం చెప్తున్నాం తమ వద్ద ఉన్న వస్తువులను ఇతరులకు ఇచ్చి తమ వద్ద లేనటువంటి వస్తువులను ఇతరుల వద్ద నుంచి తీసుకోవటాన్నే అంటే ప్రత్యక్ష వస్తువుల మార్పిడినే వస్తు మార్పిడి పద్ధతి లేదా బార్టర్ పద్ధతి అని పిలవటం అనేటువంటిది జరుగుతుంది అని చెప్తున్నాం ఎస్ కాబట్టి ఈ వస్తు వినిమయ పద్ధతి అనేటువంటిది ప్రపంచంలో చాలా కాలం వరకు కూడా అమలులో ఉండేది అంటే ప్రారంభంలో మానవుల సంఖ్య కోరికల సంఖ్య వస్తువుల సంఖ్య చాలా పరిమితంగా ఉండేది కాబట్టి వస్తు మార్పిడి పద్ధతి చాలా కాలం వరకు అమలులో ఉండేది కానీ కాలం గడుస్తున్న కొద్దీ మానవుల సంఖ్య పెరగటం వల్ల అవసరాలు పెరగటం వల్ల కోరికలు పెరగటం వల్ల వస్తువుల యొక్క సంఖ్య పెరగటం వల్ల ఈ పద్ధతి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు సమస్యలకు గురి కావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం మరి ఎటువంటి ఇబ్బందులు ఈ వస్తు మార్పిడి పద్ధతిలో తలెత్తాయో ఈరోజు మనం చూస్తాం ఈ రోజులో చూసినట్లయితే ఈ పద్ధతి అనేటువంటిది అంతరించిపోయింది ఎక్కడ కూడా లేదు కాగితపు కరెన్సీని ఈనాడు మనం ద్రవ్యంగా వినియోగించటం జరుగుతుంది కాకపోతే ఇప్పటికీ కూడా మనం చూసినట్లయితే ఆఫ్రికా ఖండంలోని కొన్ని ప్రాంతాలలో కావచ్చు ముఖ్యంగా మన భారతదేశంలో ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో ఈ వస్తు మార్పిడి పద్ధతికి సంబంధించినటువంటి ఛాయలు అనేటువంటివి కొంతవరకు కనిపిస్తుంటాయి అంటే రైతులు పంట వేస్తుంటారు పంట వేసే సమయంలో పక్క రైతు వద్ద ఉన్నటువంటి విత్తనాలను తీసుకొని వచ్చి ఆ విత్తనాలను విత్తటం జరుగుతుంది పంట పండించిన తర్వాత రెట్టింపు ధాన్యాన్ని తిరిగి ఇతరులకు వారికి ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది ఇది ఒక లక్షణంగా మనం చెప్పవచ్చు కాకపోతే ఎక్కడ కూడా ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది అమలులో లేదు ఆచరణలో సాధ్యం కాలేదు సో మరి ఎటువంటి ఇబ్బందులు ఈ పద్ధతిలో తలెత్తాయో ఇప్పుడు మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం ఎస్ వస్తు మార్పిడి పద్ధతిలోని ఇబ్బందులు లేదా లోపాలు లేదా సమస్యలు ఎస్ డబుల్ కోయిన్సిడెన్స్ ఆఫ్ వాంట్స్ కోరికల మధ్య సమన్వయం లేకపోవటం అంటే వస్తు మార్పిడి పద్ధతిలో ఇద్దరు వ్యక్తుల మధ్య వినిమయం జరగాలంటే కోరికల సమన్వయం అనేటువంటిది ఏర్పడాలి అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికల సమన్వయం ఏర్పడినప్పుడే వస్తు మార్పిడి జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇక అన్ని సందర్భాలలో కోరికల సమన్వయం అనేటువంటిది ఏర్పడడానికి అవకాశం అనేటువంటిది లేకపోవటం వల్ల ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది అంతరించిపోవటం అనేటువంటిది జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం ఏ అనే వ్యక్తి ఉన్నాడు బి అనే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం ఇద్దరు వ్యక్తుల మధ్య వినిమయం జరగాలంటే ఏ అనే వ్యక్తికి కావలసినటువంటి వస్తువు బి దగ్గర ఉండాలి బి అనే వ్యక్తికి కావలసినటువంటి వస్తువు ఏ దగ్గర ఉండాలి ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవడానికి అంగీకరించాలి అప్పుడే
ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికల సమన్వయం ఏర్పడి వస్తు వినిమయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి దగ్గర గోధుమలు ఉన్నాయి అనుకుందాం, బి అనే వ్యక్తి దగ్గర కందులున్నాయి అనుకుందాం. ఏ అనే వ్యక్తికి కందులు కావాలి, బి అనే వ్యక్తికి గోధుమలు కావాలి. సో ఏ దగ్గర గోధుమలు ఉన్నాయి, బి దగ్గర కందులున్నాయి. ఇద్దరు కూడా వస్తువులను ఇచ్చిపుచ్చుకోవడానికి అంగీకరిస్తే వినిమయం జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కానీ ఏ అనేవాడు ఏమంటున్నాడు, నాకు కందులు కావాలి కానీ ఇప్పుడు అవసరం లేదు, నేను ఒక 2 నెలలు అయిన తర్వాత తీసుకుంటాను లేదా 3 నెలలు అయిన తర్వాత తీసుకుంటాను అని చెప్తున్నాడు. అలాంటప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికల సమన్వయం ఏర్పడడానికి అవకాశం ఉంటుందా అంటే అవకాశం ఉండదు. ఇట్లా అన్ని సందర్భాలలో ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికల సమన్వయం అనేటువంటిది ఏర్పడడానికి అవకాశం ఉండదు. కాబట్టే వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది అంతరించిపోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. 2, కాల సమన్వయం లేకపోవటం. ఎస్, కోరికల సమన్వయం ఏర్పడాలి, ఎట్ ద సేమ్ టైం కాల సమన్వయం కూడా ఏర్పడాలి. కానీ అన్ని సందర్భాలలో కోరికల సమన్వయం, కాల సమన్వయం ఏర్పడడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతకు చెప్తుంది, ఏ అనే వ్యక్తి దగ్గర గోధుమలు ఉన్నాయి, అతనికి కందులు కావాలి. బి అనే వ్యక్తి దగ్గర కందులు ఉన్నాయి, అతనికి గోధుమలు కావాలి. ఎస్, ఒకరికి కావలసిన వస్తువు ఇంకొకరి దగ్గర ఉంది. మొదటి వ్యక్తికి కావలసినటువంటి వస్తువు రెండవ వ్యక్తి దగ్గర ఉంది, రెండవ వ్యక్తికి కావలసినటువంటి వస్తువు మొదటి వ్యక్తి దగ్గర ఉంది. ఇద్దరి మధ్య కోరికల సమన్వయం ఏర్పడింది. కానీ బి అనేవాడు ఏమని చెప్తున్నాడంటే, నాకు ఇప్పుడు గోధుమలు కావాలి. ఎస్, బి అనేవాడు ఏం చెప్తున్నాడు, నాకు గోధుమలు కావాలి కానీ నాకు ఇప్పుడు అవసరం లేదు, ఒక 2 నెలలు అయిన తర్వాత నేను తీసుకుంటాను లేదంటే 3 నెలలు అయిన తర్వాత నేను తీసుకుంటాను అని చెప్తున్నాడు. కోరికల సమన్వయం ఏర్పడుతుంది కానీ కాల సమన్వయం అనేటువంటిది ఏర్పడటం లేదు. కాబట్టి ఇట్లా ఇద్దరు వ్యక్తుల మధ్య ఎల్లప్పుడూ కోరికల సమన్వయం కావచ్చు, కాల సమన్వయం కావచ్చు ఏర్పడకపోవటం వలనే ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది అంతరించిపోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఎస్, 3, వస్తువుల విలువలో వ్యత్యాసం. ఇక్కడ వస్తువు యొక్క విలువను లెక్కించే ఒక ప్రామాణిక కొలమానం అనేటువంటిది లేదు. ఈ వస్తు మార్పిడి పద్ధతిలో వస్తు వినిమయం జరగాలంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కోరికల సమన్వయం ఏర్పడాలి, కాల సమన్వయం ఏర్పడాలి. అంతేకాకుండా మరి ఎంత పరిమాణంలో ఇచ్చిపుచ్చుకోవాలి, ఎన్ని బస్తాల గోధుమలు ఎన్ని బస్తాల కందులకు సమానం, పోనీ ఎన్ని బస్తాల కందులు ఎన్ని బస్తాల గోధుమలకు సమానం అని, అంటే వస్తువు యొక్క విలువను లెక్కించే ఒక ప్రామాణిక కొలమానం అనేటువంటిది లేదు. ఏ మరియు బి ఇద్దరు ఉన్నారు, ఒక వ్యక్తికి కావలసినటువంటి వస్తువు ఇంకొక వ్యక్తి దగ్గర ఉంది, ఇద్దరు కూడా వస్తువును ఇచ్చిపుచ్చుకోవడానికి అంగీకరించారు, మరి ఎంత పరిమాణంలో ఇచ్చిపుచ్చుకోవాలి, ఎంత పరిమాణంలో ఇచ్చిపుచ్చుకోవాలనేది ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే వస్తువు యొక్క విలువను లెక్కించే ఒక ప్రామాణిక కొలమానం లేదు. మరి ఈ సందర్భంలో వినిమయం ఏ విధంగా జరిగింది అంటే, కోరిక యొక్క తీవ్రతను బట్టి వస్తువు యొక్క వినిమయం అనేటువంటిది జరిగింది. ఎట్లా జరిగింది, ఏ వ్యక్తికి కందులు కావాలి, బి దగ్గర ఉన్నాయి. బి అనే వ్యక్తికి గోధుమలు కావాలి, ఏ దగ్గర ఉన్నాయి. ఇద్దరు కూడా ఇచ్చిపుచ్చుకోవడానికి అంగీకరించారు. మరి ఎంత పరిమాణంలో ఇచ్చిపుచ్చుకోవాలనేది ఎట్లా జరిగింది, కోరిక యొక్క తీవ్రతను బట్టి జరిగింది. ఏ అనేవాడికి ఖచ్చితంగా కందులు కావాలి, అలాంటప్పుడు అతడు ఏం చేశాడు, తన దగ్గర ఉన్నటువంటి గోధుమలను ఎక్కువ పరిమాణంలో బి అనే వ్యక్తికి ఇచ్చి, బి దగ్గర నుంచి కందులను తక్కువ పరిమాణంలో తీసుకోవటం జరిగింది. అంటే కోరిక యొక్క తీవ్రతను బట్టి వస్తు మార్పిడి అనేటువంటిది జరగడానికి అవకాశం అనేటువంటిది ఉండేది. ఎందుకంటే ఆనాడు వస్తువు యొక్క విలువను లెక్కించే ఒక ప్రామాణిక కొలమానం అనేటువంటిది లేదు. కాబట్టి కోరిక యొక్క తీవ్రతను బట్టి వస్తువు యొక్క వినిమయం అనేటువంటిది జరగడానికి అవకాశం అనేటువంటిది ఉండేది అని చెప్తున్నాం. అదేవిధంగా విలువ కొలమానం లేకపోవటం వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే, వస్తువు యొక్క విలువను లెక్కించే ఒక ప్రామాణిక కొలమానం అనేటువంటిది లేకపోవటము. ఎస్, ఈ రోజులలో మనం చూసినట్లయితే ఒక పెన్ను యొక్క ధర ఎంత అంటే 10 రూపాయలు అని చెప్తాం, ఒక బుక్ యొక్క ధర ఎంత అంటే 40 రూపాయలు అని చెప్తాం.
ఎస్ కాబట్టి నాలుగు పెన్నులు ఒక పుస్తకానికి సమానమని మనం సులభంగా అంచనా వేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే ఈనాడు అన్ని వస్తువుల యొక్క విలువలను లెక్కించే ఒక ప్రామాణిక కొలమానమే ద్రవ్యము. కానీ ద్రవ్యం లేకన్నా ముందు అనేక రకాలైనటువంటి వస్తువులను మనము వినిమయ మాధ్యంగా వినియోగించటం జరిగింది. మరి ఆ వస్తువు యొక్క విలువలన్నింటినీ కూడా దేని రూపంలో లెక్కించటం జరిగింది? వస్తు రూపంలోనే లెక్కించటం అనేటువంటిది జరిగింది. కానీ ఆనాడు వస్తువు యొక్క విలువను లెక్కించే ఒక ప్రామాణిక కొలమానం అనేటువంటిది లేదు. కాబట్టి ప్రతి వస్తువు యొక్క విలువను మార్పిడికి లోనయ్యే ఇతర వస్తువుతో గుర్తించుకోవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉండేది. ఒక బస్తా గోధుమలు ఇన్ని బస్తాల కందులకు సమానము, ఇన్ని మీటర్ల వస్త్రానికి సమానము, పోని ఇన్ని కేజీల షుగర్కి సమానము. అంటే ఒక వస్తువు యొక్క విలువను మార్పిడికి లోనయ్యే ప్రతి వస్తువు యొక్క విలువలో అంచనా వేయవలసి ఉంటుంది. ఈ విధంగా అంచనా వేయటం కావచ్చు, దానిని గుర్తించుకోవడం కావచ్చు, దానిని తీసివేయటం కావచ్చు చాలా కష్టమైనటువంటి పని. ముఖ్యంగా చదువు రానటువంటి వారికి కావచ్చు, నిరక్షరాస్తులకు కావచ్చు, గొడ్డివారికి కావచ్చు. ఈ విధంగా ప్రతి వస్తువు యొక్క విలువను మార్పిడికి లోనయ్యే ఇతర వస్తువు యొక్క విలువలో లెక్కించటం అనేటువంటిది, గుర్తుపెట్టుకోవటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ఎందుకంటే ఆనాడు వస్తువు యొక్క విలువను లెక్కించే ఒక ప్రామాణిక కొలమానం అనేటువంటిది లేదు. కాబట్టే కాలక్రమంలో ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది అంతరించిపోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా విభజించడానికి వీలు లేకపోవటం. దేనినైతే మనం ద్రవ్యంగా వినియోగిస్తున్నామో దానిని చిన్న చిన్న భాగాలుగా విభజించడానికి వీలుండాలి. చిన్న చిన్న భాగాలుగా విభజించడానికి వీలున్నప్పుడే చిన్న చిన్న వ్యవహారాలు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ద్రవ్యంగా ఉపయోగించే వస్తువు ఏ లక్షణాన్ని కలిగి ఉండాలంటే విభజించడానికి వీలనేటువంటిది ఉండాలి. ఒకవేళ విభజించడానికి వీలు లేకపోయినట్లయితే చిన్న చిన్న వ్యవహారాలు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. మరి ఇక్కడ వస్తు మార్పిడి పద్ధతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే వస్తువును విభజించడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. అంటే కొన్ని వస్తువులను మనం విభజించినట్లయితే అవి వాటి యొక్క విలువను కోల్పోవటం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు అవి మారకానికి ఉపయోగపడటం అనేటువంటిది జరగదు అని చెప్పవచ్చు. అంటే వస్తువులు విభజించడానికి అనుకూలంగా లేనప్పుడు వ్యవహారం జరగడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక వ్యక్తి వద్ద అమ్మడానికి ఇల్లు ఉంది అనుకుందాం, మరొక వ్యక్తి దగ్గర బియ్యం ఉన్నాయి అని అనుకుందాం. ఇక్కడ ఇంటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది, అది విభజనకు అంత అనుకూలం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఇద్దరి మధ్య మారకం అనేటువంటిది జరగడానికి అవకాశం అనేటువంటిది ఉండదు అని చెప్తున్నాం. అట్లా కొన్ని రకాల వస్తువులు ఉంటాయి, ఆ వస్తువును మనం విభజించడానికి అవకాశం ఉండదు. ఒకవేళ విభజించినట్లయితే అవి నశించిపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆవులు కావచ్చు, మీన్స్ పశువులు కావచ్చు, ఆవులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, బర్రెలు కావచ్చు, ఇట్లా కొన్ని రకాల వస్తువులు ఉంటాయి. వాటిని విభజించినట్లయితే అవి పూర్తిగా వాటి యొక్క విలువను కోల్పోవటం అనేటువంటిది జరుగుతుంది. అలాంటప్పుడు మారకం చేయడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఒక వ్యక్తి దగ్గర ఇల్లు ఉంది అనుకుందాం, అతనికి ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ అతనికి బియ్యం కావాలి. మరి వాస్తవానికి మనం చూసినట్లయితే మరి ఎన్ని బస్తాల బియ్యం ఇంటికి సమానమవుతుంది? ఇక్కడ సాధారణంగా ఇంటి విలువ ఎక్కువ ఉంటుంది, ఇంటిని విభజించి ఇవ్వడానికి అవకాశం అనేటువంటి ఉండదు. 10 బస్తాల బియ్యం సగం ఇంటికి సమానము, అలాంటప్పుడు సగం ఇంటిని మనం విభజించి ఇవ్వడానికి అవకాశం ఉండదు. పశువులు ఉంటాయి, ఒకవేళ మనం విభజించినట్లయితే అవి వాటి యొక్క విలువను కోల్పోవటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ద్రవ్యంగా ఉపయోగించే వస్తువు ఎట్లుండాలి? విభజించడానికి వీలు అనేటువంటిది ఉండాలి. ఇక్కడ కొన్ని వస్తువులను విభజించడానికి వీలు అనేటువంటిది ఉండదు, విభజిస్తే అవి నశించిపోవటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది కాలక్రమంలో అంతరించిపోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా నెక్స్ట్ వన్, సంపదగా ఉపయోగించుకోవడానికి వీలు అనేటువంటిది ఉండాలి. అంటే ద్రవ్య వస్తువు ఎట్లుండాలి? భవిష్యత్తులో మన యొక్క అవసరాలను తీర్చుకోవడానికి ఒక నిధిగా ఉపయోగపడాలి, ఒక సంపదగా ఉపయోగపడాలి. దేనినైతే మనం ద్రవ్యంగా వినియోగిస్తున్నామో దానినే భవిష్యత్తులో మన అవసరాల కోసం సంపదగా దాచుకోవటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఆనాడు అనేక రకాలైనటువంటి వస్తువులను ద్రవ్యంగా వినియోగించటం జరిగింది.
మరి అలాంటి వస్తువును ఒకవేళ మనం నిల్వ చేసినట్లయితే కొంతకాలం తర్వాత వస్తువు విలువను కోల్పోవటం అనేటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వస్తువులను ఎక్కడ గుమ్మీలలో కావచ్చు, గాదెలలో కావచ్చు, పాత్రలలో కావచ్చు నిల్వ చేయటం అనేటువంటిది జరుగుతుంది. అట్లా నిల్వ చేసినప్పటికీ పందికొక్కుల వల్ల కావచ్చు, ఎలకల వల్ల కావచ్చు, తేమ తగలటం వల్ల కావచ్చు విలువైనటువంటి వస్తువు నశించిపోవడానికి అవకాశం ఉంటుంది. మరి అలాంటప్పుడు భవిష్యత్తులో మన అవసరాల కోసం వస్తువు సంపదగా ఉపయోగపడుతుంది అంటే ఉపయోగపడటం అనేటువంటిది జరగదు. కాబట్టి దేనినైతే మనం వినిమయ మాంద్యంగా వినియోగిస్తామో దానినే మనం భవిష్యత్తులో మన అవసరాల కోసం సంపదగా దాచుకోవటం జరుగుతుంది. మరి వస్తువులను మనము భవిష్యత్తులో మన అవసరాలను తీర్చే సంపదగా దాచుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వస్తువులను మనం నిల్వ చేసినట్టయితే కొంతకాలం తర్వాత వస్తువులు నశించిపోవటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తులో మన అవసరాలను తీర్చడానికి అవి సంపదగా ఉపయోగపడటం అనేటువంటిది జరగదు అని చెప్తున్నాం. అదేవిధంగా సేవల విషయంలో వర్తించకపోవటం. ఈ రోజులలో మనం చూసినట్లయితే అందరి యొక్క సేవలకు, ఉపాధ్యాయుని యొక్క సేవలకు కావచ్చు, డాక్టర్ల యొక్క సేవలకు కావచ్చు, కళాకారుల యొక్క సేవలకు కావచ్చు, ప్రతిఫలాలను దేని రూపంలో చెల్లిస్తున్నాం? ద్రవ్య రూపంలోనే చెల్లించటం అనేటువంటిది జరుగుతుంది. కానీ వాస్తవానికి మనం చూసినట్లయితే వస్తు వినిమయ పద్ధతి అనేటువంటిది సేవల విషయంలో పూర్తిగా ఇబ్బందికరంగా మారటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఉపాధ్యాయులు కావచ్చు, వైద్యులు కావచ్చు, రవాణా, అదేవిధంగా పని ఎవ్రీడే పనిచేసే వాళ్ళు కావచ్చు, వారికి ప్రతిఫలాలు అనేటువంటివి దేని రూపంలో చెల్లించవలసి ఉంటుంది? వస్తు రూపంలోనే చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆ విధంగా చెల్లించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పనిగా భావించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సేవల విషయంలో ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది వర్తించకపోవటం వల్ల ఈ పద్ధతి అనేటువంటిది కాలక్రమంలో అంతరించిపోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా వాయిదాల చెల్లింపులు ఎస్ అంటే ఎట్లుండాలి, ద్రవ్య వస్తువు ఏ విధంగా ఉండాలి అంటే రుణాలను ఇచ్చుకోవడానికి, ఇచ్చినటువంటి రుణాలను తీసుకోవడానికి కూడా సులభంగా ఉండాలి. ఈ వస్తు మార్పిడి పద్ధతిలో రుణాలను ఇవ్వడం కావచ్చు, రుణాలను తీసుకోవడం కావచ్చు చాలా కష్టమైనటువంటి పని. ఇద్దరు వ్యక్తుల మధ్య రుణ పరిష్కారాలు అనేటువంటివి సులభంగా జరగడానికి అవకాశం అనేటువంటిది లేదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వస్తు మార్పిడి పద్ధతిలో ఏంది, దేనినైతే మనం రుణంగా ఇస్తామో ఇచ్చినటువంటి వస్తువును తిరిగి అదే రూపంలో రుణంగా తిరిగి చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది. రుణాలను ఇచ్చిపుచ్చుకోవడం కూడా కష్టం అని చెప్తున్నాం. అంటే వస్తు రూపంలోనే రుణం ఇవ్వటం జరిగేది, ఇచ్చినటువంటి రుణాన్ని తిరిగి వస్తు రూపంలోనే తీసుకోవటం జరిగేది. ఒకవేళ ఇట్లా రుణాలు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రుణాన్ని తిరిగి చెల్లించేటప్పుడు అతడు ఏ వస్తువునైతే రుణంగా తీసుకున్నాడో దాని యొక్క విలువ పెరిగింది అనుకుందాం. అలాంటప్పుడు ఎవరు నష్టపోతాడు? రుణం తీసుకున్నటువంటి వ్యక్తి నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. తిరిగి చెల్లించేటప్పుడు వస్తువు యొక్క విలువ పడిపోయింది అనుకుందాం. అలాంటప్పుడు ఎవరు నష్టపోతాడు? రుణం ఇచ్చినటువంటి వ్యక్తి నష్టపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే రుణాన్ని లెక్కించే ఒక కులామానం అనేటువంటిది ఆనాడు వ్యవస్థలో లేదు. రుణ పరిష్కారాలు కూడా దేని రూపంలో జరిగేవి? వస్తు రూపంలోనే జరగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. ఏ వస్తువునైతే రుణంగా ఇచ్చారో అదే వస్తువుని తిరిగి రుణంగా చెల్లించవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉండేది. ఒకవేళ అదే వస్తువు వాపస్ చేసినప్పటికీ అది ఒక్కొక్కసారి నాసిరకమైన వస్తువు అయినా కావచ్చు, మేలు రకమైన వస్తువు అయినా కావచ్చు, దాని యొక్క విలువ పెరగవచ్చు లేదంటే దాని యొక్క విలువ తగ్గవచ్చు. విలువ పెరిగితే ఎవరు నష్టపోతున్నాడు? తీసుకున్నోడు నష్టపోతున్నాడు. విలువ తగ్గితే ఇచ్చినటువంటి వాడు నష్టపోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇట్లా రుణాలను పరిష్కరించడం కూడా చాలా కష్టమైనటువంటి సమస్యగా మనం భావించడానికి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇట్లా రుణాలను ఇవ్వడము, రుణాలను తీసుకోవడం కూడా చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది కాలక్రమంలో అంతరించిపోవటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. అదేవిధంగా ప్రత్యేకీకరణ ప్రత్యేకీకరణకు కూడా అవకాశం అనేటువంటిది ఉండదు. ఎందుకంటే ప్రత్యేకీకరణ అనేటువంటిది సమర్థవంతమైనటువంటి, అభిలాషణీయమైనటువంటి ఉత్పత్తి పద్ధతిని సూచించటం జరుగుతుంది. మరి ఈ వస్తు వినిమయ పద్ధతిలో ప్రత్యేకీకరణకు ప్రోత్సాహం అనేటువంటిది ఉండదు అని చెప్పవచ్చు.
ఇట్లా కాలక్రమంలో ఈ వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది అనేక ఇబ్బందులకు అనేక సమస్యలకు గురి కావటం వల్ల ఆ తర్వాత కాలంలో మానవుడు ద్రవ్యాన్ని ఆవిష్కరించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఏంటి? నెంబర్ వన్, కోరికల సమన్వయం లేకపోవటం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎల్లప్పుడూ కోరికల సమన్వయం కావచ్చు, కాల సమన్వయం కావచ్చు ఏర్పడకపోవటం వల్ల ఈ వస్తు మార్పిడి పద్ధతి అంతరించిపోయింది. ఒకవేళ కోరికల సమన్వయం ఏర్పడినా కాల సమన్వయం ఏర్పడినా ఎంత పరిమాణంలో ఇచ్చిపుచ్చుకోవాలనేది చాలా కష్టమైనటువంటి పని. కాబట్టి అటువంటి సందర్భంలో వినిమయం ఏ విధంగా జరిగేది? కోరిక యొక్క తీవ్రతను బట్టి మార్పిడి జరగడానికి అవకాశం అనేటువంటిది ఉండేది. అదేవిధంగా వస్తువు యొక్క విలువను లెక్కించే ఒక ప్రామాణిక కొలమానం అనేటువంటిది లేకపోవటం వల్ల, వస్తువులను విభజించడానికి అవకాశం లేకపోవటం వల్ల, భవిష్యత్తులో మన అవసరాల కోసం సంపదగా ఉపయోగపడకపోవటం వల్ల, రుణాలను ఇవ్వాలన్నా రుణాలను తిరిగి తీసుకోవాలన్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావటం వల్ల, అదేవిధంగా సమర్థవంతమైనటువంటి అభిలాషణీయమైనటువంటి ఉత్పత్తి పద్ధతికి ఈ విధానంలో ప్రోత్సాహం అనేటువంటిది ఉండదు. కాబట్టే ఆ తర్వాత కాలంలో మానవుడు ద్రవ్యాన్ని ఆవిష్కరించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. నాగరికత ప్రారంభంలో మానవుల సంఖ్య తక్కువే, కోరికల సంఖ్య తక్కువే, వస్తువుల యొక్క సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కాబట్టి చాలా కాలం వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది అమలులో ఉండేది. కానీ కాలం మారుతున్న కొద్దీ మానవుల సంఖ్య, కోరికల సంఖ్య, వస్తువుల యొక్క సంఖ్య, అవసరాలు కూడా పెరగటం వల్ల వస్తు మార్పిడి పద్ధతి అనేటువంటిది అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు సమస్యలకు గురి కావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఎస్, ద్రవ్యము, ద్రవ్యంలో ఉన్నటువంటి వివిధ దశలు, స్టేజెస్ ఆఫ్ మనీ. మనం ఇంతకు ముందు చెప్పినప్పుడు అనాది నుండి నేటి ఆధునిక యుగం వరకు, అంటే ఆదిమ కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు ఆయా కాలాలలో ద్రవ్యం అనేటువంటిది ఏదో ఒక రూపంలో చలామణిలో ఉండటం అనేటువంటిది జరిగింది. ఇక్కడ ద్రవ్య పరిణామ క్రమంలో అనేక దశలు అనేటువంటివి ఉంటాయని మనం చెప్పవచ్చు. ఎస్, సో ద్రవ్యాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తున్నాం? మనీ అని పిలవటం జరుగుతుంది. మరి ద్రవ్యం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ద్రవ్యం అనే పదము మానేటా అనే లాటిన్ భాషా పదం నుండి ఏర్పడటం అనేటువంటిది జరిగింది. ఈ మానేటా అనేటువంటిది గ్రీక్ రోమన్ దేవత యొక్క ఆలయం పేరు. ఎస్, మానేటా అనేది గ్రీక్ రోమన్ దేవత యొక్క ఆలయం పేరు. అంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆనాడు గ్రీక్ రోమన్ దేవత యొక్క ఆలయంలో నాణాలను ముద్రించటం అనేటువంటిది జరుగుతూ ఉండేది. ఈ కారణంగానే ఈ మానేట అనే పదం నుంచి ద్రవ్యం అనే పదం ఏర్పడింది అని మనం చెప్పవచ్చు. ఎస్, మనం ఇతను చెప్పిన ఆనాది నుండి నేటి ఆధునిక యుగం వరకు కూడా ఏదో ఒక రూపంలో ద్రవ్యం అనేటువంటిది చలామణిలో ఉండేది. ఇంతకు చూసినాం పురాణాలలో మనం చూసినట్లయితే రాజులు యజ్ఞయాగాలు చేసినందుకు గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చేవారు. అంటే అక్కడ గోవు ద్రవ్య వస్తువుగా చలామణి కావటం అనేటువంటిది జరిగింది. మరి ఇక్కడ కాబట్టి ద్రవ్య పరిణామ క్రమంలో అనేక దశలు అనేటువంటివి ఉన్నాయని మనం చెప్పవచ్చు. వాటిని వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. ఎస్, ద్రవ్యము, అందులో ఉన్నటువంటి వివిధ దశలు, స్టేజెస్ ఆఫ్ మనీ. నెంబర్ వన్, వస్తు ద్రవ్యము. నెంబర్ టూ, లోహ ద్రవ్యము. నెంబర్ త్రీ, కాగితపు ద్రవ్యము. నెంబర్ ఫోర్, పరపతి ద్రవ్యము. నెంబర్ ఫైవ్, సమీప ద్రవ్యము. అందులో ఫస్ట్ వన్ ఏమని చెప్తున్నాం? వస్తు ద్రవ్యము అని చెప్తున్నాం. అంటే ప్రాచీన కాలంలో, పురాతన కాలంలో ద్రవ్యం అనేటువంటిది దేని రూపంలో ఉండేది? వస్తు రూపంలో ఉండేది. కాబట్టి దాన్ని మనం ఏమని పిలుచుకున్నాం? వస్తు ద్రవ్యంగా పిలుచుకోవటం అనేటువంటిది జరిగింది. కాబట్టి వస్తు రూపంలో ఉన్నటువంటి ద్రవ్యాన్నే వస్తు ద్రవ్యము అని పిలవటం జరుగుతుంది. మనం ఇంతకు చెప్పినాం మన పురాణాలలో గోదానం అనేటువంటిది దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది అనే అవకాశంగా ఉంటుంది. అనేక రకాలైనటువంటి జంతువులకు సంబంధించినటువంటి చర్మాలు కావచ్చు, ఎస్ జంతువులకు సంబంధించినటువంటి చర్మాలు కావచ్చు, గవ్వలు కావచ్చు, ధాన్యం కావచ్చు, పండ్లు కావచ్చు, బట్టలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, ఈ విధంగా అనేక రకాలైనటువంటి వస్తువులను వినిమయ మాధ్యంగా మనము ఉపయోగించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే
గ్రీకు దేశస్థులు ఏనుగు యొక్క దంతాలను ద్రవ్య వస్తువులుగా ఉపయోగించటం అనేటువంటిది జరిగింది అని చెప్పవచ్చు. ఎస్, గ్రీకు దేశస్థులు దేనిని, ఏనుగు యొక్క దంతాలను ద్రవ్య వస్తువులుగా ఉపయోగించటం అనేటువంటిది జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, గ్రీసు దేశస్థులేమో పశువులను ద్రవ్య వస్తువుగా ఉపయోగిస్తే, ఉత్తర అమెరికాలోనేమో పొగాకును ద్రవ్య వస్తువుగా ఉపయోగించటం జరిగింది. ఆఫ్రికాలో అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆఫ్రికాలో దంతాలను ద్రవ్య వస్తువుగా ఉపయోగించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఇది ద్రవ్య పరిణామ క్రమంలో మొదటి దశగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ప్రారంభంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు మానవుల సంఖ్య, కోరికల సంఖ్య చాలా తక్కువగా ఉండేది కాబట్టి వస్తు ద్రవ్యం అనేటువంటిది చాలా కాలం వరకు అమలులో ఉండేది. కానీ వస్తు ద్రవ్యంలో కొన్ని రకాల ఇబ్బందులు అనేటువంటివి తలెత్తాయి. ఏంటి ఆ ఇబ్బందులు? వస్తువును విభజించడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. వస్తువుతో పెద్ద పెద్ద వ్యవహారాలు చేయడం కూడా చాలా కష్టమైనటువంటి పని. వస్తువు యొక్క విలువను లెక్కించే ఒక ప్రామాణిక కొలమానం అనేటువంటిది లేదు. దీనితో ఆ తర్వాత కాలంలో ప్రత్యామ్నాయ ద్రవ్యాన్ని ఆవిష్కరించటం అనేటువంటిది జరిగింది. అంటే వస్తు ద్రవ్యంలోని ఇబ్బందులే ఏ ద్రవ్య ఆవిష్కరణకు దారితీశాయంటే లోహ ద్రవ్య ఆవిష్కరణకు దారితీయటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. కాబట్టి మరి ఎందుకు ప్రారంభంలో మనం చూసినట్లయితే వెండి, రాగి వంటి లోహాలను ద్రవ్య వస్తువులుగా వినియోగించటం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత విలువైనటువంటి బంగారం కావచ్చు, విలువైనటువంటి బంగారాన్ని కూడా ద్రవ్య వస్తువులుగా వినియోగించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. మరి ఎందుకు వస్తు ద్రవ్యానికి బదులుగా లోహ ద్రవ్యాన్ని వాడుకలోకి తీసుకుని రావటం జరిగింది అంటే, ఈ లోహాలు అనేటువంటి వీటి యొక్క వ్యాకోచత్వం అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా లోహాలతో చిన్న చిన్న వ్యవహారాలు చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంతేకాకుండా వీటిని చిన్న చిన్న భాగాలుగా విభజించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఈ కారణంగానే లోహ ద్రవ్యాన్ని వాడుకలోకి తీసుకొని రావటం అనేటువంటిది జరిగింది. ఇది ద్రవ్య పరిణామ క్రమంలో ఉన్నటువంటి రెండవ దశగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అయితే అవసరాలకు తగ్గట్లు లోహ ద్రవ్య సప్లైని పెంచడానికి వీలు లేకపోవటం వల్ల, ఈ నాణాలలో బరువు ఎక్కువగా ఉండటం వల్ల, విలువలలో తేడాలు ఉండటం వల్ల లోహ ద్రవ్యం కూడా ఇబ్బందులకు గురి కావటం అనేటువంటి జరిగింది. ఈ ఇబ్బందులే తర్వాత కాగితపు ద్రవ్య ఆవిష్కరణకు దారితీశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆనాడు స్వర్ణకారులు, మనము హౌస్లోల్ అని పిలుస్తాం, గోల్డ్ స్మిత్స్, అయితే వ్యాపారులు ఏం చేసేవారంటే వారి దగ్గర ఉన్నటువంటి బంగారం కావచ్చు, వెండి నిధులను కావచ్చు, ఈ స్వర్ణకారుల వద్ద లాకర్లలో భద్రపరిచేవారు. భద్రపరిచినందుకు ఈ స్వర్ణకారులు ఏం చేసేవారంటే వాటిని రుజువు చేసే పత్రాలను, రశీదులను ఈ వ్యాపారస్తులకు ఇచ్చేవాళ్ళు. వాటి సహాయంతో వీళ్ళు వ్యాపార వ్యవహారాలు చేయటం అనేటువంటిది జరుగుతూ ఉండేది. కాలక్రమంలో వీటిని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వమే అధికారికంగా కరెన్సీ నోట్లను జారీ చేయటాన్ని ప్రారంభించటం అనేటువంటి జరిగింది. కాబట్టి కరెన్సీ నోటు పైన ప్రభుత్వం యొక్క ఆదేశం అనేటువంటిది ఉంటుంది. ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 10 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఆర్ 20 రూపీస్ అని ఉంటుంది. ఎస్, కాబట్టి ప్రభుత్వమే కరెన్సీ నోట్లను జారీ చేయటాన్ని ప్రారంభించటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా కేంద్ర బ్యాంకు నోట్లను జారీ చేయటం అనేటువంటిది తర్వాత దశగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మొదట్లో మనం చూసినట్లయితే కాగితపు ద్రవ్యాన్ని 100% బంగారంగా మార్చుకునే అవకాశం ఉండేది. సో బంగారం ధర పెరుగుతూ ఉండటంలో క్రమేణా ఈ శాతాన్ని కూడా తగ్గిస్తూ రావటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. సో కాబట్టి బంగారాన్ని మార్చుకునే నిమిత్తం లేకుండా ద్రవ్యాన్ని జారీ చేయటాన్ని కూడా ప్రారంభించటం అనేటువంటిది జరిగింది అని చెప్తున్నాం. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా కాగితపు కరెన్సీ అనేటువంటిది ద్రవ్యంగా చలామణిలో ఉంది అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా పరపతి ద్రవ్యం, ఆధునిక కాలంలో ఇది ద్రవ్య పరిణామ క్రమంలో మరొక రూపాంతరంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆధునిక కాలంలో చెక్కుల ద్వారా కూడా అన్ని వ్యవహారాలు అనేటువంటివి జరుగుతున్నాయి. ఎట్లయితే కరెన్సీని ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందో చెక్కును కూడా వ్యాపార వ్యవహారాల్లో ఖచ్చితంగా అంగీకరించవలసింది. ఒకవేళ ఎవరైనా అంగీకరించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ద్రవ్య పరిణామ క్రమంలో ఇది మరొక దశగా మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా సమీప ద్రవ్యం,
దీనినే బ్యాంకు ద్రవ్యమని కూడా పిలువవచ్చు. ద్రవ్య పరిణామక్రమంలో హుండీలు కావచ్చు, ట్రెజరీ బిల్లులు కావచ్చు, బాండ్లు కావచ్చు మొదలైన వాటికి కూడా ద్రవ్యత్వం అనేటువంటిది ఉంటుంది. వీటిని కూడా ద్రవ్యానికి బదులుగా ఉపయోగించటం అనేటువంటిది జరుగుతుంది. ఇవి ద్రవ్యం కానీ ద్రవ్య ప్రత్యామ్నాయాలుగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆధునిక కాలంలో మనం చూసినట్లయితే టెక్నాలజీలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి. కాబట్టి ఆధునిక కాలంలో కాగిత కరెన్సీకి బదులుగా ఏటీఎం కార్డ్స్ మీన్స్ డెబిట్ కార్డ్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు ద్రవ్యానికి ప్రత్యామ్నాయంగా మనం ఉపయోగించటం అనేటువంటిది జరుగుతుంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ వ్యవహారాలు కూడా వచ్చాయి. అవి కూడా ద్రవ్యానికి ప్రత్యామ్నాయంగా మనం వాటిని ఉపయోగించటం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అనాది నుండి నేటి ఆధునిక యుగం వరకు ఏదో ఒక రూపంలో ద్రవ్యం అనేటువంటిది చలామణిలో ఉండేది. నాగరికత ప్రారంభంలో ద్రవ్యం వస్తు రూపంలో ఉండేది, కాబట్టి దాన్ని వస్తు ద్రవ్యం అని పిలుచుకోవటం జరిగింది. ఆ తర్వాత లోహాలు ద్రవ్య వస్తువులుగా చలామణిలోకి రావటం జరిగింది. ప్రారంభంలో కంచి రాగి లాంటి లోహాలను నాణాలుగా ఉపయోగించేవారు. ఆ తర్వాత విలువైనటువంటి బంగారం వెండిని కూడా నాణాలుగా ఉపయోగించటం అనేటువంటి జరిగింది. ఆ తర్వాత కాగితపు కరెన్సీ, ఆ తర్వాత బ్యాంకులు జారీ చేసినటువంటి చెక్కుల సహాయంతో, అదేవిధంగా ఆధునిక కాలంలో మనం చూసినట్లయితే బాండ్ల ద్వారా ట్రెజరీ బిల్లుల ద్వారా కూడా మనము వ్యాపార వ్యవహారాలు చేస్తున్నాం. ఏటీఎం కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ద్వారా కూడా వ్యాపార వ్యవహారాలు చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఇది ద్రవ్యము ద్రవ్యంలో ఉన్నటువంటి వివిధ దశలు. అయితే ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ లోహ ద్రవ్యాన్ని మనం చూసినట్లయితే లోహ ద్రవ్యంలో రెండు రకాల దశలు ఉంటాయి. మొదటి దశలో ఏం చేసేవారంటే లోహపు తునకలను ద్రవ్యంగా వాడటం అనేటువంటిది జరిగింది. అయితే ఇది ద్రవ్యం ఎప్పుడు చెలామణిలో ఉంటుంది, చేతులు మారుతూ ఉంటుంది. కానీ చెలామణిలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా వాటిని పరీక్షించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. ముఖ్యంగా లోహంలో నాణ్యత అనేటువంటిది బరువు అనేటువంటి తెలుసుకోవచ్చు కాకపోతే చాలా కష్టమైనటువంటి పని, కాబట్టి ఇబ్బందికరంగా ఉండేది. కాబట్టి రెండవ దశలో ఏం చేశారు, ఈ లోహపు తునకలకు బదులుగా లోహపు నాణాలను ప్రవేశపెట్టడంతో ఆ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోవటం అనేటువంటి జరిగింది అని చెప్తున్నాం. ప్రభుత్వ ముద్రతో ప్రభుత్వం యొక్క గుర్తుతో నాణాలు జారీ చేయటం అనేటువంటి జరిగింది. నాణాలను మొదటిసారిగా మనం చూసినట్లయితే 700 BCలో లిరియా దేశంలో జారీ చేయటం అనేటువంటిది జరిగింది అని చెప్పవచ్చు. ఎస్, మీరు ఒకసారి కరెన్సీ నోట్లను చూడండి. కరెన్సీ నోటు మీద ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కింద ఉంటుంది కరెన్సీ నోటు పైన. ఎస్, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ 50 రూపీస్ అంటే ప్రభుత్వ ద్రవ్యం వెనుక ప్రభుత్వం యొక్క ఆమోద ముద్ర ఉంటుంది. కాబట్టి అందరూ కూడా వ్యాపార వ్యవహారాలలో దాన్ని అంగీకరించవలసి ఉంటుంది. అట్లా చెక్ పైన కూడా ఉంటుంది, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ద సమ్ ఆఫ్ రూపీస్ అని చెక్ పైన కూడా ఉండటం అనేటువంటిది జరుగుతుంది.
వాళ్ళే ఉండ బ్యాగ్ ఇది ఛార్జింగ్ పెట్టు వేయాలి నంబర్ గుర్తుందా పోయేటప్పుడు 4 తర్వాత వేయాలి 4:35 4 తో పోయేటప్పుడు వేయాలి ఈరోజు నుంచే